టాలీవుడ్ స్టార్ హీరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కుర్ర హీరోకి ఆయన గట్టి పోటీ వేస్తే ఇస్తున్నారు. ఇకపోతే సంక్రాంతి రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమాతో ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లో సంచలనం సృష్టించి అనేక రికార్డులను బద్దలు కొట్టి అనేక కలెక్షన్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన బోలాశంకర్తో డిజాస్టర్ అయ్యి ఆయన ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు తాజాగా యువ దర్శకుడు మల్లుడి వశిష్ఠతో తన కెరీర్లోనే 157వ మూవీని చేసేందుకు సిద్ధమైన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో ఈవి క్రియేషన్ సంస్థపై వంశీ ప్రమోద్ నిర్మిస్తుండగా ఎంఎం కేరవ్ అనే సంగీతాన్ని చోటకే నాయుడు ఫోటోగ్రాఫర్ని అందించారన్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ని అందరి నుంచి మంచి రెస్పాన్స్ అయితే లభించింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ గురించి మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ జానర్లో కొనసాగుతూ మెగా ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. అలానే కొన్నాళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు అదులోక సుందరిలో అప్పట్లే జనరేషన్ వారు అందులోనే ఆయన పాత్రను ఎంతైతే ఇష్టపడ్డారో అదేవిధంగా నేటి జనరేషన్ వారు ఈ మూవీలోనే ఆయన పాత్రను ఇష్టపడేలా దాన్ని డిజైన్ చేసినట్లు చెప్పారు. అయితే ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. కాగా ఈ మూవీలో నడిచే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు అయితే త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వేగంగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ మూవీ 2024 బిగినింగ్లో సెట్స్ మీకు వెళ్ళనుందట.